ప్రార్థన చేసుకుని మన యొక్క వర్తమానాన్ని మనము ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవ, మమ్మలను విడువక, ఎడబాయక, కునుకక, నిద్రపోక, మా యొక్క ప్రతి అవసరతలోనూ చాలినంత దేవుడవుగా ఉంటూ, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్న దేవుడను అని తెలియచేస్తూ, మీరు మాతో పాటు ఉంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో ప్రవ్వ, మరొక పర్యాయము మీ యొక్క పాదాలను సమీపించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. సూచనలెన్నో నెరవేరుచున్నవి, ఋతువులన్నీ గతించుచున్నవి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో భయంకరమైన పరిణామాల మధ్య మాకు కలిగినటువంటి స్థితిని మేము జాగ్రత్తగా పట్టుకుని కాపాడుకోవటానికి మమ్మలను మీ విలువైన హస్తాలకు అప్పగిస్తూ, వాక్య ధ్యానము చేయనై ఉంటుండగా ప్రవ్వ, మాతోనూ మా అందరితోనూ మాట్లాడండి. సిలువే మా జీవిత విలువ అనేటువంటి సత్యాన్ని మేము గ్రహించుకుంటూ మీ యొక్క సన్నిధిలోకి వస్తూ ఉంటుండగా ప్రవ్వ, మీ సన్నిధిలో దొరికేటువంటి సంపూర్ణ సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవించేటువంటి కృపను మాకందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్కయు, మనను అనుక్షణము ఆదరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు శక్తి కలిగినటువంటి నామములో మీకు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాము. దేవుడు మనను ప్రేమించి తన కృపలో భద్రపరిచి మరొక నూతనమైనటువంటి రోజులోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన తెలుగు ప్రజానికమంతా ఉగాది పండుగను జరుపుకున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ద వర్డ్ ఉగాది కమ్స్ ఫ్రమ్ టూ రూట్ వర్డ్స్, యుగ్ ప్లస్ ఆది, యుగము మరియు ఆది అనగా ప్రారంభము, యుగారంభము, యుగారంభముగా తెలియచేసేటువంటి ఈ పండుగ యుగాంతాన్ని తలపెట్టేటువంటి పరిస్థితులలో తెలుగు ప్రజానీకము ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి ఘట్టాల్లోకి మనము ప్రవేశించి ఉన్నాం. సో ఉగాది బిగినింగ్ ఆఫ్ న్యూ ఏజ్ ఆర్ ఎ బిగినింగ్ ఆఫ్ న్యూ ఎపోక్. ఋతువులు మారుతూ ఉంటాయి, వాటితో పాటు అవి మనకు పంచి ఇచ్చినటువంటి అనుభూతులు, అనుభవాలు కూడా మారుతూ ఉంటాయి. అందుకే ప్రకృతి ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా కళకళలాడుతూ ఉంటుంది. సో స్ప్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది ఫస్ట్ సీజన్ ఆఫ్ ది తెలుగు న్యూ ఇయర్. సో ద చేంజ్ ఆఫ్ సీజన్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. నిన్నటి నిరాశలను విడనాడి నేటి క్రొత్త ఆశలతో భవిష్యత్తును స్వాగతించాలి అనేది ఉగాది తెలియచేసేటువంటి సార్వత్రిక సందేశంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనగా ఈ ఉగాది ఏం తెలియచేస్తుంది, ఏం చెప్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు, శిశిరంలో మూడైపోయినటువంటి చెట్లన్నీ వసంతంలో చిగుళ్ళు తొడిగి కొత్త సింహారాలు వణుకుతూ ఉంటాయి, మరియు ఋతువుల్లో వసంత ఋతువు
మొదటిది మనోహరమైనది, ఆహ్లాదకరమైనది కూడా. అటువంటి మొదటి ఋతువైనటువంటి వసంత ఋతువులో వచ్చేది మొదటి మాసము చైత్రమాసము. అందుకే సంవత్సర ఆరంభానికి ఈ వసంత ఋతువునే, ఈ చైత్రమాసాన్నే కాలమానంగా తీసుకుని తొలి ఋతువుగా మన తెలుగు ప్రజానీకము చెప్తూ ఉంటారు. సో ఉగాది టెల్స్ అస్ ఎ న్యూ బిగినింగ్ టు హ్యావ్ ఎ న్యూ లైఫ్, నూతన జీవితానికి ఇది ఒక నూతన ప్రారంభము అని ఇది తెలియచేస్తుంది. ఎ న్యూ మిషన్ విత్ ఎ న్యూ మెసేజ్, నూతన సందేశముతో ఒక నూతనమైనటువంటి ఉద్యమానికి నాంది పలకాలని ఇది తెలియచేస్తుంది. అండ్ ఎ న్యూ విజన్ టు ఇంప్లిమెంట్ ఏ న్యూ యాక్షన్ ప్లాన్, నూతన కార్యాచరణ ప్రణాళిక కొరకై నూతనమైనటువంటి దర్శనాన్ని కలిగి ఉండాలని ఇది తెలియచేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉగాది ఉగ ఆరంభము ఉగంతాన్ని యుగాంతాన్ని తలపెట్టేటువంటి పరిస్థితులను మనము మన కళ్ళకు కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఉగాదా లేక మన మీదకు ఈ COVID-19 రూపంలో వచ్చిన ఉగ్రవాద అనేది ఒకంత విశ్లేషించుకోవలసినటువంటి తరుణంలో మనమందరం కూడా ఉండి ఉన్నాము. సో ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో మనం ఒకసారి మన ఆరాధన క్రమములో నిత్యము చెప్పుకునేటువంటి పాపపు ఒప్పుకోలు ప్రార్థనను ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి తిని మాలో క్షేమము ఏమీ లేదు అనేటువంటి ఆ మాటను ఒకంతగా మనము ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనేది మీ ముందుకు తెలియచేస్తూ ఉన్నాము. అసలు మనం చేయవలసింది ఏంటి, చేయకూడనిది ఏంటి, చేయవలసినవి చేయక చేయరానివి మనము ఎందుకు చేయగలుగుతున్నాము, అసలు ఈ ఉగ ఆది యుగ ఆరంభము మొదటిగా తొలిగా ప్రారంభముగా మనము చేయవలసినవి ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. సో ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను మోషే భక్తుడు తుచ తప్పకుండా ఖండితంగా ఖచ్చితంగా మొదటిగా చేయవలసినది, ప్రారంభము నాడు చేయవలసినది, తొలిగా చేయవలసినది, ఆరంభములో చేయవలసినటువంటివి మోషే దేవుని యొక్క మాట ప్రకారము సెలవు ప్రకారము చేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇఫ్ వి సీ ది బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 40:16, Moses did accordingly and he has done everything as the Lord commanded to him and he did as it is. Moshe chesenu aagnyapinchina vatannitini chesenu alagulane chesenu aa prakarane chesenu aneetuvanti maatalu manam chusinappudu ee chesenu aneetuvanti పదం 3 పర్యాయాలు
ఈ నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడిన రీతిని మనము ఒకంత ఆలోచన చేసినట్లయితే, వాట్ మోసెస్ డిడ్, దేవుడు ఏం తెలియచేశారు, మోషే ఏం చేశాడు అనేది ఒకంతగా మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మోసెస్ డిడ్ ఇట్, హీ డిడ్ ఇట్ అకార్డింగ్ టు గాడ్లీ డిరెక్షన్. ఇట్ ఈస్ నాట్ హిస్ ఓన్ ఇంటలెక్చువల్ బట్ అకార్డింగ్ టు గాడ్స్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ హిస్ ఓన్ డెసిషన్ బట్ అకార్డింగ్ టు గాడ్స్ డిరెక్షన్. దేవుని యొక్క సూచనల మేరకు, దేవుని యొక్క సలహాల మేరకు, దేవుని యొక్క మాట మేరకు, దేవుడు సెలవిచ్చిన ప్రకారము మోషే చేసి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో మోషే ఏం చేశాడు అనేది మనం ఆలోచన చేసినప్పుడు, లెట్ అస్ గో టు ది లార్జర్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ అధ్యాయం అంతటిని కూడా మనం నిశిత దృష్టితో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, 40వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నప్పుడు, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. అదే రీతిగా 17వ వచనములో కూడా మనం చూసినట్లయితే, ఈ నిర్గమకాండము 40వ అధ్యాయము 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువ బెట్టబడెను. సో ఇక్కడ మోషే చేసెను 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 అనేటువంటి పదము 3 పర్యాయాలు తరచుగా ప్రయోగింపబడినటువంటి ప్రస్తావనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాట్ మోసెస్ హ్యాస్ డన్, ఆయన ఏం చేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి సంవత్సరము మొదటి దినమున అతడు మందిరమును నిలువబెట్టించెను అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. సో ద ఫస్ట్ డే ఆఫ్ ది ఫస్ట్ మంత్ మోసెస్ ఎరెక్టెడ్ ద టెంపుల్, మందిరమును నిలువబెట్టుట. సో ఉగాది యుగ ఆరంభము ప్రారంభము ప్రథమముగా చేయవలసినది, మొదటిగా చేయవలసినది, ఖచ్చితంగా ఖండితంగా ప్రప్రథమముగా చేయవలసినది ఏంటి అనేది మనం ఆలోచన చేసినప్పుడు, మందిరమును నిలువబెట్టుమని దేవుని యొక్క ఆజ్ఞ. సో ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరము అనగానే కట్టడాలతో కూడినటువంటి ఈ నిర్మాణమే మన యొక్క దృష్టిలోకి వస్తుంది. కానీ పాల్ సేస్ క్లియర్లీ, డోంట్ యు నో దట్ యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ, మనమే దేవుని యొక్క ఆలయము అని తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో వీఆర్ ది లివింగ్ టెంపుల్స్ అండ్ వీఆర్ ది మూవింగ్ టెంపుల్స్ అండ్ వీఆర్ ది మొబైల్ టెంపుల్స్. సజీవమైన దేవాలయాలము మనమే, కదిలాడే దేవాలయాలము మనమే అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి లేఖ వ్రాస్తూ తెలియచేస్తూ ఉన్నారు.
మనము సజీవమైన దేవాలయాలుగా, మనము కదిలాడే దేవాలయాలుగా ప్రస్తావింపబడిన ప్రకారము, ఆర్ వి లివింగ్ అకార్డింగ్ టు గాడ్లీ డిరెక్షన్స్ అండ్ ఆర్ వి మూవింగ్ అకార్డింగ్ టు గాడ్లీ ఇన్ఫర్మేషన్? సజీవమైన ఆలయాలుగా, కదిలాడే దేవాలయాలుగా పిలువబడుచున్నటువంటి మనము దేవుని యొక్క సూచనల మేరకు, సలహాల మేరకు, ఆజ్ఞల మేరకు మనము జీవిస్తున్నామా అనేది ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ స్పిరిట్ ఫిల్డ్ చర్చ్ ఈజ్ ఏ బిబ్లికల్ చర్చ్. ఆత్మానుసారమైన సంఘమే వాక్యానుసారమైన సంఘము. ఏ బిబ్లికల్ చర్చ్ ఈజ్ ఏ ప్రొఫెటిక్ చర్చ్. వాక్యానుసారమైన సంఘమే ప్రవచనాత్మకమైనటువంటి సంఘము. ఏ ప్రొఫెటిక్ చర్చ్ ఈజ్ ఏ పవర్ఫుల్ చర్చ్. ప్రవచనాత్మకమైనటువంటి సంఘమే ప్రభావము కలిగినటువంటి శక్తివంతమైనటువంటి సంఘము. సో మొదటి సంవత్సరమున మొదటి దినమున మందిరమును నిలువబెట్టుట అనగా తొలిగా మొదటిగా ప్రప్రథమముగా మన దేహం అనేటువంటి దేవాలయాలను నిలవబెట్టమంటున్నాడు దేవుడు. ఇవి కూలిపోయినవి, ఇవి పడిపోయినవి, పడిపోయినటువంటి కూలిపోయినటువంటి ఈ దేహమనే దేవాలయాలను ఆత్మానుసారముగా నిలవబెట్టమంటున్నాడు, ప్రవచనాత్మకముగా నిలవబెట్టమంటున్నారు, అదే రీతిగా వాక్యానుసారముగా నిలవబెట్టమంటున్నారు, అదే రీతిగా ప్రభావము కలిగినటువంటి శక్తివంతముగా నిలబెట్టుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేహం అనబడేటువంటి దేవాలయం పడిపోయి ఎంతకాలమైంది? ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం యావత్తు మనం గమనించినప్పుడు రోజు రోజుకి మితి మీరిపోయినటువంటి ఈ మరణాల సంఖ్య అత్యధిక స్థాయిలో రోజు రోజుకి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పెరుగుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. సో ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎలా స్పందిస్తూ ఉన్నాం అనేది మనం ఆలోచన చేయాలండి. సో ఎప్పుడైతే దేవుడు మోషేకి మొదటి సంవత్సరమున మొదటి దినమున మందిరమును నిలవబెట్టాలి అని తెలియచేశారో, మోసెస్ రెస్పాండింగ్ టు గాడ్, దేవుని యొక్క వాక్కుకు స్పందించిన మోషేను మనం ఇక్కడ ఈ నిర్గమకాండము 40వ అధ్యాయంలో చూస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో దేవుని మాటలకు చలనం లేని జీవితాలు, దేవుని మాటలకు స్పందించలేనటువంటి జీవితాలు మనము జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున మనం గమనించినట్లయితే లైఫ్ ఈజ్ గాడ్స్ ప్రీషియస్ గిఫ్ట్, ఇట్ హ్యాస్ టు బి ప్రిజర్వ్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఎన్హాన్స్డ్. And this can be possible only when you believe in the God of life, who is the ground of our being. Okay, ఒక జీవితం అది శాశ్వతమైనది, నిత్యమైనది. ఈ జీవితంలో దేవునికి స్పందిస్తూ జీవించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
రోజున ప్రపంచము ఈ భయంకరమైనటువంటి COVID-19 కరోనా వైరస్ యొక్క బారిన పడటానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద స్క్రిప్చర్ సేస్ మెయింటైన్ ఎన్ ఆర్డర్లీ లైఫ్, క్రమమును పాటించమని దేవుడు తెలియచేస్తూ ఉన్నప్పుడు మనము అక్రమమును పాటిస్తూ ఉన్నాము. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పోండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. న్యాయము చేయమని దేవుని యొక్క వాక్కు తెలియచేస్తూ ఉన్నప్పుడు అన్యాయము చేస్తూ అన్యాయములోనే జీవిస్తూ అన్యాయములో పడిపోయినటువంటి మన జీవితాలను, ఈ దేహం అనేటువంటి దేవాలయాలను నిలబెట్టుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అదే రీతిగా నీతిగా జీవించండి అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నప్పుడు మనిషి నీట్నెస్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, నీతిగా బ్రతకటానికి నీతిగా జీవించటానికి ఇవ్వలేకపోతూ ఉన్నాడు. నీట్నెస్ ఈజ్ నీడెడ్ బట్ రైట్షియస్నెస్ ఈజ్ మోర్ నీడెడ్. శుభ్రత అవసరమే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. అది ఎంతైనా అవసరం. ఈ రోజున భారతదేశ ప్రభుత్వము ఇచ్చినటువంటి పిలుపుకు పరిశుభ్రతను పాటించండి అని దేశ ప్రధాని పిలుపునిస్తూ ఉన్నప్పుడు ప్రజలంతా పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము అనాది కాలం నుంచి పిలుపునిస్తుంది, పరిశుద్ధతను పాటించండి, ప్రమాణాలు పాటించండి అని తెలియచేస్తూ ఉన్నప్పుడు మ్యాన్ హ్యాజ్ వయలేటెడ్ గాడ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. దేవుడు దయచేసినటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. గవర్నమెంట్ ఆర్డర్కి రెస్పాండ్ అయ్యేటువంటి ప్రజలు గాడ్స్ ఆర్డర్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ద వర్డ్ జీవో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆర్డర్ బట్ ఇట్ ఈస్ గాడ్స్ ఆర్డర్. అండ్ ద వర్డ్ జీవో ఈజ్ నాట్ స్టాటిక్ బట్ ఇట్స్ ఏ డైనమిక్ వర్డ్ ఇన్ ద బైబిల్. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానముతో జీవించండి, జ్ఞానముగా జీవించండి అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉంటే, ఇంకా అజ్ఞానములోనే జీవిస్తూ అక్రమముతో అన్యాయముతో అవినీతితో అజ్ఞానముతో మనిషి పడిపోయినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా పడిపోయినటువంటి నీ జీవితమనే దేహమనే దేవాలయాన్ని మొట్టమొదటిగా ప్రప్రథమముగా ఆరంభములో నీవు నిలబెట్టుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ న్యూ బిగినింగ్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్ ఈజ్ లెట్ అస్ ఎరెక్ట్ ది టెంపుల్. దేవాలయమును నిలబెట్టుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మన దేహం అనేటువంటి దేవాలయాన్ని, మన జీవితం అనేటువంటి ఆలయాన్ని మనము నిలుపుకోవలసినటువంటి అవసరత ఈ దినాన ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనము ఆలోచన చేయాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో దీనిని మనము ఎలా నిలుపుకోగలుగుతాం, ఎలా నిలబెట్టుకోగలుగుతాం అని మనం ఆలోచన చేసినప్పుడు, మనను సృజించిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు, మనల్ని తయారు చేసిన దేవుడు, మనం ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో
అవన్నిటినీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనందరికీ కూడా తెలియచేశారు. సో వెన్ వీ రీడ్ దిస్ మాన్యువల్ విచ్ ఈస్ గివెన్ బై ఎమ్మాన్యువల్ when we read this manual which is given by Emmanuel, which means God with us, God for us, God to us, and God in us. Emmanuel devudu manato undu devudu mana korakaina devudu manane unna devudu maina manake devudu అని అర్థం వచ్చేటువంటి ఎమ్మాన్యువల్ దేవుడు ప్రసాదించిన ఈ మాన్యువల్ బైబిల్ని, ఈ దేవుని యొక్క మాటలను, ఈ దేవుని యొక్క వాక్యమును మనం నిత్యము నిరంతరము అనుదినము పఠిస్తూ ఉన్నప్పుడు ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో అదంతా కూడా దేవాది దేవుడు ఇందులో జాగ్రత్తగా పొందుపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కీర్తన గ్రంథము 144వ కీర్తన 15వ వచనంలో, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనము ఆయనను మన జీవితంలో కలిగి జీవించగలిగితే దేవుడు మనకు ప్రసాదించే స్థితి అది వేరు. ఆ స్థితిలో గనక మనం ఉండగలిగినట్లయితే మన దేహం అనేటువంటి దేవాలయాలు నిత్యము నిలబడుతూ ఉంటాయి, అవి సజీవంగా ఉంటాయి, అవి నిత్యము నిరంతరము కదిలాడే ఆలయాలుగా ఉంటూ ఉంటాయి. సో ప్రభు నందు ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవిత కాలంలో దేవుని యొక్క మాటలకు స్పందించి ఎంతకాలమైంది, దేవుని వాక్యాన్ని పఠించి ఎంతకాలమైంది, దేవునితోనూ మాట్లాడి ఎంతకాలమైంది అనేది ఈ ప్రత్యేక దినాన మనమందరం కూడా జ్ఞాపకము చేసుకోవలసినటువంటి ఆవశ్యకత అవసరత ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాం. సో ఈ దేవుడు ప్రసాదించినటువంటి ఈ మాన్యువల్, ఈ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏ విధంగా దీని పట్ల వ్యవహరించాలి అని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా రీడ్ ది బైబిల్ కంప్లీట్లీ, పూర్తిగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠించాలి. మొట్టమొదటిగా వి హ్యావ్ టు రీడ్ ఇట్ కంప్లీట్లీ. పూర్తిగా పరిశుద్ధ గ్రంథాన్ని పఠించిన తరువాత Research the word of God. Carefully. జాగ్రత్తగా, శ్రద్ధగా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యమును మనం అధ్యయనం చేయాలి. When we read and research the word of God, we come to realization. ఒక గ్రహింపు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకు కలిగిస్తాడు. ఆ గ్రహింపు అనేది వచ్చినప్పుడు రియలైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కామ్లీ, నిశితమైన దృష్టి పెట్టి నిశ్శబ్దంగా నెమ్మదిగా దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో గ్రహించటం మొదలు పెట్టాలి. When you realize the word of God calmly, you will recognize what it says. Devudu tana matala dwara neeto naato manato aina em telichestunaro manam gurtinchagalugutam. We will recognize the word of God. So when you recognize the word of God committedly, దేవుని యొక్క వాక్యాన్ని సమర్పించుకుని నువ్వు గుర్తించగలిగినట్లయితే యూ కెన్ రిలేట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ టు యువర్ లైఫ్. ఈ వాక్యాన్ని నీ జీవితాలకు నువ్వు అన్వయింపచేసుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తాడు.
So read the word of God completely and research the word of God carefully and realize the word of God calmly and recognize the word of God committedly and relate the word of God continually. నిరంతరము ఈ యొక్క వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు ఎంత ఉన్నప్పుడు, బయటకు పోయినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు దానిని నీ జీవితానికి నువ్వు అన్వయింప చేసుకున్నప్పుడు నువ్వు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా నిలబడాలో దేవాది దేవుడు ప్రతీదీ కూడా మనకు బయలుపరుస్తూ ఉంటారు. సో ఈ యొక్క దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యమును, ఈ పరిశుద్ధ గ్రంథానికి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చి నువ్వు నీ జీవితంలో ఎంతకాలమైంది, ఈ సమయంలో మనం ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అందుకే కీర్తనాకారుడైన దావీదు మొదటి కీర్తనలో అంటూ ఉంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కానువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ది ఫస్ట్ డే ఆఫ్ ది ఫస్ట్ మంత్ మోసెస్ ఎరెక్టెడ్ ది టెంపుల్ అకార్డింగ్ టు గాడ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ గాడ్స్ డిరెక్షన్. దెన్ హౌ అబౌట్ యు? ఈ తెలుగు ప్రజానీకమంతా ఉగాది వారి వారి గృహాల్లో ఉండి జరుపుకుంటుంది. యుగ ప్లస్ ఆది, యుగ ఆరంభము, ప్రారంభము. ఈ ప్రారంభ దినాన, ఈ మొదటి దినాన, ఈ ప్రప్రథమముగా నీవు నేను చేయవలసినది ఏంటి అనగా, మందిరమును నిలవబెట్టండి అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. రెండవదిగా మనం చూసినప్పుడు, మొట్టమొదటిగా దేవాలయమును నిలువబెట్టుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి సంవత్సరము మొదటి దినాన మొదటిగా మీరు చేయవలసినటువంటి పని దేవాలయమును నిలవబెట్టుడి అని దేవుడిచ్చిన పిలుపుకు మోషే స్పందించిన తీరు ఈ నిర్గమకాండము 40వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక రెండవదిగా దేవాలయమును నిలువబెట్టిన తర్వాత మనము చేయవలసినటువంటి పని ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినప్పుడు నిర్గమకాండము 40వ అధ్యాయము ఈ 18వ వచనం నుంచి 30వ వచనం వరకు వ్రాయబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు అందులో ఒక పదము అనేక పర్యాయాలు ప్రయోగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేదనగా 18వ వచనములో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, 20వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, 22వ వచనములో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, 24వ వచనములో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, 26వ వచనములో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, 28వ వచనములో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, 29వ వచనములో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. సో రెండవదిగా దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా, as God commanded to Moses, he did it.
యెహోవా అతనికి ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము మోషే చేసెను అనేటువంటి మాట మనము చూస్తూ ఉంటున్నాం. సో దేవాలయమును నిలవబెట్టిన తర్వాత రెండవదిగా మనము చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, దేవునితో సంబంధాలను మనం నిర్మించుకోవాలి. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మోషే దేవునికి సమయం ఇవ్వటంతో పాటు ఆయన దేవునితో తన యొక్క సంబంధాన్ని, తన యొక్క సహవాసాన్ని కూడా కనపరుచుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి రెండవదిగా ఈ యుగ ఆరంభమును మొదటి ఋతువైన వసంత ఋతువును, మొదటి మాసమైన చైత్ర మాసమును మొదటిగా దేవాలయమును నిలవబెట్టుకున్న తర్వాత రెండవదిగా మనం చేయవలసినటువంటి పని ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవునితో సంబంధాన్ని నిర్మించుకోవాలి. మొదటిగా దేవాలయమును నిలబెట్టుకోవాలి, రెండవదిగా దేవునితో సంబంధాన్ని నిర్మించుకోవాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నేటి నవీన కాలపు మానవుడు, మానవుడు తోటి మానవునితో పరిచయాలు, మానవుడు తోటి మానవునితో సంబంధాలు, మానవుడు తోటి మానవునితో స్నేహాలు కలిగి ఉండేటువంటి పనిలోనే అతడు పూర్తిగా నిమగ్నమైపోయి మానవ సంబంధాల మధ్య, మానవ స్నేహాల మధ్య, మానవ పరిచయాల మధ్య అతడు జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. టుడే హౌ అబౌట్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్? నీ దేవునితో నీకు వ్యక్తిగతంగా సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? నీ దేవునితో నువ్వు సహవాసం చేసి ఎంతకాలమైంది? నీ దేవునికి నువ్వు సమయం కేటాయించి ఎంతకాలమైంది? ఈరోజున ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ఈవెన్ మన రెండు తెలుగు రాష్ట్రాలు, భారతదేశం అంతా కూడా లాక్డౌన్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ కూడా స్వీయ నియంత్రణను అమలుపరుచుకోండి అన్నటువంటి అధికారుల, ప్రధానుల పిలుపుకు ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. సో లెట్ అస్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అనేటువంటి పదానికి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి గృహాల్లో ఉండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్మని చెప్తూ ఉన్నప్పుడు, వీఆర్ ఫెయిల్డ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమనంటే సోషల్ మీడియాలోనే నిమగ్నమై ఉండమని కాదు, కానీ స్పిరిచువల్ మీడియంతో కాలం గడపమని. ఇట్స్ టైమ్ టు స్పెండ్, ఇట్స్ టైమ్ టు స్పేర్. దేవునితో సమయం కేటాయించవలసిన, దేవునితో సమయం గడపవలసిన, దేవుని కొరకు సమయాన్ని ఇవ్వవలసినటువంటి ఘడియల్లోకి మనం వచ్చాం. సో ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సంబంధం లేనటువంటి సహవాసాలు, సహవాసం లేనటువంటి సంఘాలు ఎప్పటికీ నిలబడవు. సో ఈరోజున నువ్వు సంబంధం కలిగి ఉండవలసింది, సహవాసం కలిగి ఉండవలసింది, స్నేహం చేయవలసింది దేవునితో మాత్రమే, కేవలము దేవునితో మాత్రమే. ఈ వచనాలలో మనం చూసినప్పుడు 18వ వచనం నుంచి 33వ వచనం వరకు వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు, వెన్ గాడ్ కమాండ్స్ మోసెస్ కీప్ లిజనింగ్.
దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మోషే వింటున్నట్లుగా, సమయం ఇస్తున్నట్లుగా, సహవాసము కలిగి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. సో ఈ దినాన దేవునికి నువ్వు సమయం ఇచ్చి దేవునితో సహవాసం చేసి ఎంతకాలమైంది అనేటువంటి ఆలోచన చేయవలసినటువంటి గడియల్లోకి మనము వచ్చి ఉన్నాం. సో దేవునితో సంబంధం కలిగి ఉన్నామని, దేవునితో సహవాసం చేయమని, దేవునితోనే సన్నిహితంగా మెలగమని ఈ రోజున పరిశుద్ధ గ్రంథము మనకు ప్రబోధిస్తూ ఉంది. ప్రభుత్వ సూచనలు, ప్రభుత్వ సలహాలు చెవియొగ్గేటువంటి నువ్వు ప్రభువు యొక్క సూచనలకు, ప్రభువు యొక్క సలహాలకు చెవియొగ్గుతున్నావా? ఏదైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు తప్ప నిన్ను ఏ శక్తి, ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో రక్షించలేదు, బ్రతికించలేదు. ఈ సత్యాన్ని ఇటలీ దేశపు ప్రధాని సైతం ఒప్పుకుంటున్నాడు. ఇటలీ దేశపు ప్రధానమంత్రి సైతము తన రెండు చేతులు ఎత్తేసి ఇట్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది ఎర్త్ అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. మేము చేతులు ఎత్తేసాము అనేటువంటి పరిస్థితుల్లో ఆయా దేశాల ప్రధానులు, ఆయా దేశాల అధికారులు తెలియజేస్తూ ఉన్నప్పుడు నిన్ను రక్షించగలిగే ఏకైక శక్తి అది సిలువ శక్తి మాత్రమే. అటువంటి ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన సిలువ దినాలలో, సిలువ ధ్యానాలలో నిన్ను రక్షించేటువంటి శక్తి, వ్యక్తి ఒక్క యేసు మాత్రమే అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించగలిగితే, గ్రహించగలిగితే ఇట్ ఈస్ టైమ్ టు మెయింటైన్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్. ఇట్ ఈస్ టైమ్ టు మెయింటైన్ ఫెలోషిప్ విత్ అవర్ గాడ్. మన దేవునితో సంబంధాన్ని, మన దేవునితో సహవాసాన్ని మనము గడపవలసినటువంటి అవసరత, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో లాక్డౌన్ చేసుకోమని అధికారులు చెప్తూ ఉన్నప్పుడు మీ మీ గృహాల్లో స్వీయ నిర్బంధన ఏర్పాటు చేసుకుని టీవీల ముందు లేదా మొబైల్ ఫోన్ల ముందు లేదా మీడియాతో సమయం గడపమని కాదు, కానీ ఆధ్యాత్మికంగా దేవునితో సమయం గడపాలని దేవుడు నిన్ను, నన్ను లాక్డౌన్ చేశారు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? సో సేవ్ సమ్ టైమ్ ఫర్ యువర్ గాడ్, స్పేర్ సమ్ టైమ్ విత్ యువర్ గాడ్, గివ్ ది ప్రైమ్ టైమ్ టు యువర్ గాడ్. ప్రాముఖ్యమైన, ప్రథమమైనటువంటి సమయాన్ని నీ దేవునికి ఇవ్వటానికి నువ్వు ఈ సమయమున ఇష్టపడుతున్నావా? మోషే తన సమయాన్ని, తన సంబంధాన్ని, తన సహవాసాన్ని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కాబట్టే దేవుని చేత నమ్మకమైన వాడు, దేవుని చేత సాత్వికుడు, దేవుని చేత ముఖాముఖిగా ఎరిగినవాడు అనేటువంటి సాక్ష్యమును పొందినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ప్రప్రథమముగా చేయవలసినది దేవాలయమును నిలబెట్టుకోవాలి, రెండవదిగా దేవునితో సంబంధాలను నిర్మించుకోవాలి, ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవాలయమును నిలబెట్టుకున్న తరువాత దేవునితో సమయాన్ని, సంబంధాన్ని, సహవాసాన్ని గడిపిన తరువాత, ఇచ్చిన తరువాత దేవుడు దేవాలయమును తన తేజస్సుతో, ప్రసన్నతతో, మహిమతో నింపినటువంటి గంభీరమైనటువంటి సత్యాన్ని
ఇక్కడ మనము చూడగలుగుతున్నాము 34వ వచనంలో. సో దేవునితో సంబంధాలు, దేవునితో స్నేహాలు, దేవునితో పరిచయాలు, దేవునితో సామీప్యంగా గడపలేకపోతే నీ జీవితంలో మరణాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. డెత్ బ్రింగ్స్ గ్రీఫ్ అండ్ సారో, వేర్ యాజ్ లైఫ్ బ్రింగ్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్. మరణము నీకు అంగలార్పును, వేదనను, విచారాన్ని మిగులుస్తుంది, కానీ జీవితం నీకు సంతోషాన్ని, ఆనందాన్ని సమృద్ధిగా ఇస్తుంది. డెత్ ఈజ్ ఆఫ్టర్ యూ, మరణం నిన్ను తరుముతుంది, నీ వెంట పడుతుంది, బట్ లైఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దెర్ ఇస్ ఎ లైఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు జీవితం, నీ కొరకు జీవం ఎదురు చూస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. నీకు జీతాన్ని, నీకు జీవితాన్ని, నీకు జీవమును ఇచ్చుటకు జీవ ప్రదాతగా ఆయన ఈ లోకానికి వచ్చారు. వెన్ గాడ్ ఆఫర్స్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్, వై ఆర్ యూ ఆఫ్టర్ డెత్? అందుకే సొలొమోన్ ది వైజ్ సేస్ ఇన్ ది బుక్ ఆఫ్ ఎక్లిషియాస్టస్ chapter 7 verses 17, వై షుడ్ యూ డై బిఫోర్ యువర్ టైమ్? నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు అని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నప్పుడు, దేవుడు నియమించినటువంటి ఆ నియామక కాలమునకు ముందుగానే మనము మరణిస్తున్నాము అంటే అది కేవలము మన అజాగ్రత్త, మన అవిధేయత బట్టి. సో ట్రై టు లెర్న్ టు బి ఒబీడియంట్ బిఫోర్ గాడ్ అట్ దిస్ పీక్ టైం. ఈ భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితుల మధ్య, పరిణామాల మధ్య దేవునికి సంపూర్ణంగా, పరిపూర్ణంగా విధేయులుగా జీవించేటువంటి అవకాశాన్ని దేవుడు నేర్చుకోమని, నీవు గృహంలో నిర్బంధించబడి స్వీయ నియంత్రణ చేసుకుని నిన్ను నన్ను ఆయన ఏం నేర్చుకోమంటున్నారయ్యా అంటే, వాక్యానికి విధేయులై ఉండండి, నా మాటలకు విధేయులై ఉండండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో, నేను వానినే దృష్టిస్తూ ఉన్నాను అని తెలియచేసిన దేవుడు. దేవుని దృష్టి నీ మీద పడి ఎంతకాలమైంది? దేవుని దృష్టిలో నీవు ఉన్నావా? ఆయన చిత్తంలో నీవు ఉన్నావా? ఆయన పథకంలో నీవు ఉన్నావా? ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావా? ఆయన ఆలోచనలో నీవు ఉన్నావా? ఆయన తలంపుల మధ్య, ఉద్దేశాల మధ్య నీవు ఉన్నావా? నీ మీదకు ఆయన కనుదృష్టి ఉందా అనేది ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కనుదృష్టి మన మీద పడాలంటే, దేవుని చిత్తములో మనం ఉండాలి అంటే, మనం అమర్చబడాలి అంటే, ఆయన ఉద్దేశములో తలంపుల మధ్య నీవు నేను ఉండాలి అంటే, యోబు గ్రంథం తెలియచేస్తూ ఉంది 8వ అధ్యాయం మనం చూసినట్లయితే, యోబు గ్రంథములో ఈ రీతిగా దేవుని యొక్క మాటలు తెలియచేస్తూ ఉంది. 8వ అధ్యాయం యోబు గ్రంథము 5వ వచనాన్ని మనం చూస్తే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని ఎడల నీవు పవిత్రమైన యథార్థవంతుడమైన నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చెయ్యును, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. యోగు భక్తుని అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నా. వెన్ యూ సచ్ గాడ్ కేర్ఫుల్లీ, దేవుని వెతికేటువంటి విషయంలో శ్రద్ధ, జాగ్రత్త కలిగి ఉండమంటున్నారు. సో ఇట్స్ ఎ టైమ్, లాక్డౌన్ ఇస్ ఎ టైమ్ టు సచ్ అవర్ గాడ్ కేర్ఫుల్లీ విత్ మచ్ హంబుల్నెస్ అండ్ కంప్లీట్ ఒబీడియన్స్.
సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి వినయ విధేయతను కనపరుస్తూ శ్రద్ధతో జాగ్రత్తతో దేవుణ్ణి వెతకవలసినటువంటి వారమై ఉంటున్నాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ దేవుడు సర్వశక్తుడు, ఎ మైటి గాడ్. వాట్ ఎ మైటి గాడ్ వి సర్వ్. ఎటువంటి దేవుణ్ణి, ఎంత అద్భుతమైన దేవుణ్ణి, ఎంత సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అటువంటి దేవుణ్ణి బ్రతిమలాడుకోమంటున్నాడు. ఆస్క్ గాడ్, నన్ను అడగండి, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది దేవునికి మొర్ర పెట్టవలసినటువంటి సమయము, దేవుణ్ణి అడగవలసినటువంటి సమయము, దేవుణ్ణి బ్రతిమలాడవలసినటువంటి సమయంలో ఈ ఘడియల్లోకి మనం వచ్చాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినప్పుడు నీవు పవిత్రమై యథార్థవంతుడమైన ఎడల మెయింటైనింగ్ ఏ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ అండ్ అప్రైట్నెస్. ద స్పిరిచువాలిటీ దట్ గాడ్ రిక్వైర్స్ ఫ్రమ్ యూ అండ్ మీ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఎ లైఫ్ ఆఫ్ అప్రైట్నెస్. దేవుడు నీ నుంచి నా నుంచి స్థలాలు పొలాలు నీ ఆస్తులు అంతస్తులు అడగటం లేదండి. నీ ధనము నీ ఘనము కూడా అడగటం లేదు ఆయన. గాడ్ ఈజ్ ఆస్కింగ్ అండ్ గాడ్స్ రిక్వైర్మెంట్స్ ఎ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఏ లైఫ్ ఆఫ్ అప్రైట్నెస్. పవిత్రత, యథార్థత నీ జీవితంలో నీవు కలిగి ఉండవలసేటువంటివి, నువ్వు ధరించుకోవలసేటువంటివి. విశేషించి ఈ ప్రత్యేక దినాలలో వాటిని దగ్గరగా మనం ఉండవలసేటువంటి విషయాలు ఈ నాలుగు చేపట్టినప్పుడు నిశ్చయముగా, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి అప్పుడు నీ గురించి ఆలోచన చేస్తానన్నాడు దేవుడు. నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాను. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లాక్డౌన్ చేసుకుని నీ నివాస స్థలంలో నువ్వేం చేస్తున్నావు? స్వీయ నిర్బంధంలో ఉంటూ నిన్ను నువ్వు నువ్వేం చేసుకుంటున్నావు? సోషల్ డిస్టెన్స్గా ఉండి సోషల్ మీడియాలో నువ్వు నిమగ్నమై ఉన్నావా? ఆర్ ఆర్ యూ మెయింటైనింగ్ ఏ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఏ లైఫ్ ఆఫ్ అప్రైట్నెస్? పవిత్ర జీవితాన్ని, యథార్థ జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నావా? దేవునితో సంబంధ సహవాస బాంధవ్యాలు కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? గాడ్ ది గివర్ ఆఫ్ లైఫ్, గాడ్ ది సోర్స్ ఆఫ్ లైఫ్, గాడ్ ది ఆథర్ ఆఫ్ లైఫ్, గాడ్ ది సెంటర్ ఆఫ్ లైఫ్ ఆఫర్స్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్. సమృద్ధి జీవితాన్ని సమృద్ధిగా ఆయన నీకు అందించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే నీ విలువైన సమయాన్ని, నీ సహవాసాన్ని, నీ సంబంధాన్ని నువ్వు ఎవరితో గడుపుతున్నావు? ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మూడవదిగా మనం చూసినప్పుడు ఈ 34వ వచనం ద్వారా, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవాలయమును నిలవబెట్టుట, దేవునితో సంబంధాలను నిర్మించుకొనుట మూడవదిగా దైవ తేజస్సుతో దైవ మహిమతో నింపబడుట. దేవుని మహిమతో ఈ దినాన నింపబడాలి. ప్రపంచము మరణముతో నింపబడింది, ప్రపంచము వ్యాధులతో నింపబడింది, ప్రపంచము ఘోరమైనటువంటి రోగములతో నింపబడినటువంటి ఈ సందర్భంలో గాడ్ ఈజ్ ఆఫరింగ్ అస్ ఎ లైఫ్ ఆఫ్ గ్లోరీ. మిమ్మలను నా మహిమతో నింపుతాను, మిమ్మలను నా తేజస్సుతో కప్పుతాను, నా ప్రసన్నతతో నా ప్రభావముతో మిమ్మును నింపుతాను అని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నప్పుడు, ఆయన అడుగుతున్నప్పుడు
డూ యూ వాంట్ టు రెస్పాండ్ టు గాడ్స్ కాల్? దేవుని పిలుపుకు స్పందించే ఉద్దేశం నీలో ఏమైనా ఉందా? ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మూడవదిగా మనం చూసినప్పుడు దైవ మహిమతో దైవ తేజస్సుతో దేవుడు ఈ దేహం అనేటువంటి జీవితం అనేటువంటి ఆలయాలను ఆయన నింపుతానంటున్నాడు. ఎందుకంటే ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, వీఆర్ సర్వింగ్ ఏ లైఫ్ చేంజింగ్ గాడ్. జీవితాన్ని మార్చగల శక్తివంతమైనటువంటి దేవుని మనము సేవిస్తూ ఉన్నాము. వీఆర్ సర్వింగ్ ఏ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ గాడ్. జీవితాన్ని రూపాంతరపరచగలిగేటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. వీఆర్ సర్వింగ్ ఏ లైఫ్ గివింగ్ గాడ్ అండ్ లైఫ్ లీడింగ్ గాడ్. మనం ఆరాధించే దేవుడు మనకు జీవాన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడు. మన జీవితాలను ఈ దేవుడు సదాకాలము వరకు మనకు దేవుడు ఆయన మనలను మరణము వరకు మరణకాల పర్యంతము వరకు ఆయన నడిపించే దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో దేవుడు ఇన్ని అవకాశాలు నీ ముందు పెడుతూ ఉన్నప్పుడు, ఇన్ని తరుణాలు నీకు ఇస్తూ ఉన్నప్పుడు, మిమ్మలను నా మహిమతో నింపుతాను, నా తేజస్సుతో నింపుతాను, నా ప్రసన్నతతో కప్పుతాను, నా ప్రభావముతో నింపుతాను అని దేవుడు మనకు ఇన్ని ఆఫర్స్ ఇస్తూ ఉన్నప్పుడు, ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తూ ఉన్నప్పుడు, ఇన్ని అవకాశాలు మనం అందు ఉన్నప్పుడు, దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించేది ఈ మూడవ మాట ద్వారా, నేను మిమ్మల్ని నా మహిమతో నా ప్రభావముతో నా ప్రసన్నతతో కప్పాలంటే, మహిమతో నింపాలి అంటే, అలౌ మీ, నన్ను మీ జీవితంలోకి అనుమతించండి అంటున్నాడు. మోసెస్ అలౌడ్ గాడ్ ఇన్ టు హిజ్ లైఫ్. మోషే తన సంబంధాన్ని, తన సమయాన్ని, తన సహవాసాన్ని దేవునికి ఇచ్చుట ద్వారా దేవుణ్ణి తన జీవితంలోకి అనుమతించాడు. కాబట్టే మోషే యొక్క జీవితాన్ని ప్రసన్నతతో ప్రభావంతో కప్పినటువంటి దేవుడు ఈ రోజున నీ జీవితాన్ని, నా జీవితాన్ని అదే ప్రసన్నతతో, అదే ప్రభావముతో, అదే తేజస్సుతో, అదే మహిమతో ఆయన కప్పటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సో టుడే గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ అస్. ఆయన మనతో సహవసించాలని, మనలో జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ది గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 15 verse 4 and 5 మనం చూసినప్పుడు యోహాను సువార్త 15:4-5 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉండును, తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగెను మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యు కెన్ డూ నథింగ్ వితౌట్ మీ. నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు. సో టుడే గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ అస్. గాడ్ వాంట్స్ టు లివ్ విత్ అస్. ఆయన మనలో సహవసించాలని, మనతో కలిసి జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు, ఆయన యందు నిలిచి ఉండు, నా యందు నిలిచి ఉండు, నా మాటల యందు నిలిచి ఉండు, నా ప్రేమ యందు నిలిచి ఉండు అని దేవుడు ఎంతగా ఆయన మన ముందు అవకాశాలు, తరుణాలు ఇస్తూ ఉన్నప్పుడు, ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు అలౌ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్? దేవుణ్ణి నీ జీవితంలోకి అనుమతించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా, ఆశపడుతున్నావా అనే విషయాన్ని ఇదేనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మందిరాన్ని నిలువబెట్టుట ద్వారా మోషే, దేవునితో సంబంధ సహవాసాలను బలపరుచుకోవటం ద్వారా మోషే ఇదేనా తన జీవితాన్ని దేవుని యొక్క తేజస్సుతో, ప్రభావముతో, ప్రసన్నతతో అతడు కప్పుకోగలిగాడు. ఇశ్రాయేలుకు కూడా అంతటి ఆధిక్యతను దేవుడు ఇవ్వగలిగాడు.
ఈ రోజున అదే అవకాశాన్ని, అదే తరుణాన్ని, అదే భాగ్యాన్ని నీకు నాకు కూడా దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బట్ ప్రొవైడెడ్ మొట్టమొదటిగా ఈ దేహం అనేటువంటి మందిరాన్ని నువ్వు నిలబెట్టినప్పుడు, రెండవదిగా దేవునితో నువ్వు సంబంధాన్ని, సహవాసాన్ని బలపరుచుకున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని తన ప్రభావముతో, తన ప్రసన్నతతో, తన తేజస్సుతో, తన మహిమతో ఆయన నింపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఆయన మాటల యందు నిలబడటానికి ప్రయత్నం చేద్దాం, ఆయన ప్రేమ యందు నిలబడటానికి ప్రయత్నం చేద్దాం, ఆయన యందే నిలబడటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చెప్తున్నటువంటి దేవుని యొక్క మాటకు మనమందరం కూడా కట్టుబడి ఆయనలోనే, ఆయన ద్వారానే బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మా కొరకై జన్మించి, మా కొరకై మరణించి, మా కొరకై తిరిగి లేచిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభువా మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం ప్రభువా. భయానక పరిస్థితుల మధ్య జీవించేటువంటి మేము మీకు వేరైపోతే, మీకు వేరుగా గనక జీవిస్తే మా జీవితాలు ఎంత దుర్భరమైన, దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నాయో మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ చివరి కాలములు ఆఖరి గడియల మధ్య ఈ కృపా కాలమును రాకడా దినముల మధ్య జీవించేటువంటి మేము అన్నిటి అంతము సమీపించి ఉన్నది, ఏ స్థితిలో ఉన్నవారు ఆ స్థితిలోనే ఉండవలను అన్నటువంటి మీ హెచ్చరికను ప్రవ్వా శ్రద్ధగా జాగ్రత్తగా తీసుకుని పడిపోయిన మా జీవితాలను, మా దేహమనే దేవాలయాలను నిలబెట్టుకోవటానికి, మీతో సంబంధ బాంధవ్యాలను కలిగి మేము దైవ సంబంధాలను నిర్మించుకోవటానికి, తద్వారా దైవ మహిమతో, దైవ తేజస్సుతో నింపబడటానికి మీ కృప దయచేయండి. ఈ యుగ ఆరంభములో యుగాంతాన్ని తలపెట్టేటువంటి పరిస్థితుల మధ్య మేము మొట్టమొదటిగా ప్రప్రథమముగా ముందుగా చేయవలసినటువంటి ఈ మూడు పనులను ప్రభువా జాగ్రత్తగా మేము చేయగలగటానికి మీ కృప దయచేయండి. ఎందరైతే ఈ విమోచన ఛానల్ ద్వారా, ఈ శక్తివంతమైనటువంటి, ప్రభావము కలిగినటువంటి ఈ పరలోకపు మాటలను వీక్షిస్తూ ఉన్నారో, వినగలుగుతూ ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు పేరు పేరున మీరు దృష్టించండి, మీరు దర్శించండి, మీరు దీవించండి ప్రభువా. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా విశేషమైనటువంటి మీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య దేవుని యొక్క మాటలు దైవ జన్ల ద్వారా, దేవుని దాసుల ద్వారా, ఈ ప్రత్యేకమైనటువంటి విమోచన ఛానల్ ద్వారా ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక గొప్ప దర్శనాన్ని వారు కలిగి ఉన్న విధానాన్ని బట్టి, వారికి మీరిచ్చిన ఆ గొప్ప తలంపును బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ కుటుంబ సభ్యులను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, ప్రభువా కృప దయచేయండి. మరొక పర్యాయము తండ్రి, మా దేశ ప్రధానులను, అధికారులను, ఎందరైతే ఈ మహమ్మారి నుంచి ప్రజలను, సమాజాన్ని రక్షించాలి అని నిబద్ధత కలిగి పనిచేస్తూ ఉన్నారు, వారందరికీ కూడా ప్రభువా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. వైద్య బృందాన్ని, ఆరోగ్య శాఖలను మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య వారెవరూ కూడా అనారోగ్య పాలు కాకుండా ప్రభువా మీరెకల మధ్య ప్రభువా వారిని భద్రపరచండి తండ్రి, సహాయం చేయండి ప్రభువా.
పోలీసు శాఖ వారిని, పౌర సరఫరాల శాఖ వారిని, రెవెన్యూ శాఖ వారిని, అదే రీతిగా వైద్య ఆరోగ్య శాఖల వారిని, వారందరినీ కూడా మీ విలువైన హస్తాలకు అప్పగిస్తూ వారందరి కుటుంబాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందరైతే ప్రభు నాయన మరి ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు, ఆల్రెడీ వ్యాధికి గురై మరణ దశకు చేరుకుని ఉన్నారు, వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మీరు తప్ప ఈ పరిస్థితులను తప్పించే దేవుడు, మీరు తప్ప రక్షించే దేవుడు మరెవరూ లేరు అనేటువంటి సత్యాన్ని ప్రపంచమంతా ఒప్పుకుంటుంది ప్రభు. ఇదిగో తండ్రి, ఒక్కసారి ప్రభు నాయన మీరు జోక్యం చేసుకోండి, మీరు కరుణ చేసుకోండి ప్రభు, పరిస్థితులను మీ చేతుల్లోకి తీసుకోండి తండ్రి, సహాయం ఇచ్చండి ప్రభు. మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు తండ్రి, మీ కరుణ ఒక్కసారి ప్రభు మా వైపు తిప్పితే చాలు ప్రభు, పరిస్థితులన్నీ పూర్వపు స్థితిలోనికి వస్తాయి తండ్రి. మీరు ఒక్కసారి కలుగు చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా, భయంకరంగా ఎఫెక్ట్ అయినటువంటి చైనా దేశాన్ని బట్టి, ఇటలీ దేశాన్ని బట్టి, అమెరికా దేశాన్ని బట్టి, అగ్ర రాజ్యాలు సైతం, సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు సైతం ప్రభా గజగజ ఉనికిపోతూ ఉన్నాయి. మానవుని శాస్త్రము, మానవ విజ్ఞానము ఇదంతా వ్యర్థము, యెహోవా తీర్మానమే స్థిరము అని ఒప్పుకోవలసినటువంటి ఘడియల్లోనికి ప్రపంచం యావత్తూ కూడా ప్రభువా నాయన మీ ముందు తలదించుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి ప్రభువా. ఇదిగో తండ్రి, ఒక్కసారి ప్రభువా నాయన మీరు కృప చూపించండి, కనికరించండి, మీ కరుణా కటాక్షాలను ప్రభువా మాపై కురిపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మీరు కన్నెర చేస్తే మేము తట్టుకోలేం, మీరు ఉగ్రత జులిపిస్తే మేము తాళలేం ప్రభువా, మీరు కోపగించుకుంటే ప్రభువా మేము తట్టుకోలేం తండ్రి. ఇదిగో ప్రభువా నాయన ఈ పరిస్థితుల్లో యెహోవా మీరే మాకు దిక్కు అన్నటువంటి ప్రార్థన మేము చేస్తూ ఉండగా ప్రభువా నాయన, ఇదిగో తండ్రి మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు, మా మొరకు చెవియొగ్గే దేవుడవు, మా యొక్క విజ్ఞాపనలకు స్పందించేటువంటి దేవుడవు, జాలి చూపించేటువంటి దేవుడవు, మీరు దయామయుడు, మీరు కరుణామయుడు, మీరు కనికరించేటువంటి దేవుడవు తండ్రి. ఒక్కసారి ప్రభువా మీరు జోక్యం కలుగ చేసుకోండి తండ్రి. ఇదిగో ప్రభువా మీ చేతుల్లోకి తీసుకుంటే మరలా ప్రభువా పరిస్థితులన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి. మీ విలువైనటువంటి హస్తాలకు మమ్మలను, మా సంఘాన్ని, మా కుటుంబాలను, మా సంఘ కుటుంబాలను సమస్తాన్ని ప్రభువా అప్పగిస్తూ ఉన్నాం. మా అధ్యక్ష ఖండాన్ని, అధ్యక్ష ఖండ పీఠాధిపతులను, కార్యనిర్వాహక వర్గాలను ప్రభువా, ప్రపంచ దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. విశేషించి మరి ముఖ్యంగా ఇటువంటి మరి 144 కర్ఫ్యూల మధ్య ప్రభువా నాయన నీ బిడ్డలు తండ్రి కిరణ్ పాల్ విమోచన ఛానల్ అధ్యక్షులు మరి మీ యొక్క విలువైన మాటలను మరి అందించడానికి ప్రభువా నాయన వారు సంసిద్ధులై వారు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటుండగా వారిని, వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, ఎందరైతే ప్రభువా నాయన ఈ మాధ్యమము ద్వారా మీ యొక్క దివ్య వాక్కును వినగలుగుతున్నారో ప్రభువా, కేవలము వినువారుగా కాకుండా విన్నటువంటి మాటలను ప్రభువా నాయన వారి జీవితంలో ప్రభువా అన్వయింపచేసుకుని ఆచరణలో పెట్టడానికి మరి మొట్టమొదటిగా ప్రప్రథమముగా ప్రభువా దేవాలయాన్ని, మా దేహమనే దేవాలయాలను నిలబెట్టుకుని తద్వారా దైవ సంబంధాలను ప్రభువా నిర్మించుకుని బలపరుచుకుని ప్రభువా మరి దైవ తేజస్సుతో, దైవ ప్రభావముతో, దైవ ప్రసన్నతతో, దైవ మహిమతో ప్రభువా మమ్మల్ని మేము నింపుకోవటానికి మీ కృపకు మమ్మల్ని అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శక్తివంతమైన, శ్రేష్టమైన, సమృద్ధికరమైన నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్కయు, మనను అనుక్షణము ఆదరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు కృప, కాపుదల, భద్రత, సహాయము, సమాధానము, నడిపింపు, స్వస్థత మనకును, మన కుటుంబాలకును, ఈ విమోచన ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాలకును, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడయ్యుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.